ఈ మధ్య కాలంలో ఫేస్బుక్, యూట్యూబ్, టిక్ టాక్ ఇలా ప్రతి సోషల్ మీడియా పోర్టల్లో తెగ సందడి చేస్తున్న వ్యక్తుల్లో లోకులు కాకులు ఆంటీ ఒకరు. ఆమె అసలు పేరు జ్యోతి. ఈమె గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరు, ఏంటి అనే విషయంపై ఎన్నో కథనాలు వస్తున్న కారణంగా అసలు ఆమె పరిస్థితి ఏంటి అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. ఇలాంటి సమయంలో లోకులు కాకులు ఆంటీని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలవడం చర్చనీయాంశం అవుతుంది. లోకులు కాకులు ఆంటీని తన తల్లిగా భావించి తన ఆఫీస్ కు ఆంటీని పిలిపించుకొని మరీ పూరి మాట్లాడడం జరిగింది. ఆంటీని పూరి కలిసిన నేపథ్యంలో మరోసారి ఈమె తెగ హడావిడి చేస్తుంది. ఇక పూరి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో లోకులు కాకులు ఆంటీని ఒక కామెడీ పాత్రకు తీసుకుంటాడేమో అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అయితే సినిమా ఆఫర్ ఇచ్చాడనే విషయమై పూర్తిగా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం పూరి కెరీర్ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఇష్టం వచ్చినట్లుగా ప్రయోగాలు చేసేందుకు ధైర్యం చేయకపోవచ్చు. చిన్న పాత్రను ఈమెతో వేయిస్తే సినిమాకు క్రేజ్ పెరిగే అవకాశం కూడా ఉంది. పూరి అండ్ కో నుండి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. రామ్ హీరోగా రూపొందిస్తున్న ఈ స్మార్ట్ శంకర్ చిత్రంలో నిధి అగర్వాల్ మరియు నభా నటాషాలు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.